హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మట్టికాయ ఫ్రై చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, ఇది అన్నము పప్పుకు కాంబినేషన్గా మట్టికాయ ఫ్రై చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అలాగే జొన్న రొట్టెలకు కూడా చాలా బాగుంటుంది మట్టికాయ ఫ్రై. ఈ రెసిపీ నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్, నచ్చితే చూడండి ఫ్రెండ్స్. అలాగే నా మట్టికాయ ఫ్రైకి లాగే మట్టికాయ కారం అని కూడా ఒక రెసిపీ నేను షేర్ చేశాను, దానికి మంచి రెస్పాన్స్ ఉంది ఫ్రెండ్స్. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అది కూడా చూడండి ఫ్రెండ్స్. నచ్చితే తయారీ విధానం చూపిస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను గోర్చిక్కుడుకాయ ఫ్రై చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇందుకోసం నేను గోర్చిక్కుడుకాయలని ఇలా పొడవుగా కట్ చేసుకొని అవి ఒక్క బాయిల్ అయ్యే వరకు, ఒక విజిల్ వచ్చే వరకు కుక్కర్లో ఉడికించుకున్నాను. ఎక్కువసేపు ఉడికించకూడదు ఫ్రెండ్స్, కుక్కర్లో ఒక్క విజిల్ చాలన్నమాట. ఇలా ఉడికించుకున్నాను, తర్వాత చిన్న చిన్న ముక్కలు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను, తర్వాత కొబ్బరి, తర్వాత వెల్లుల్లి, తర్వాత పుట్నాలు తీసుకున్నాను. ముందుగా మనం పొయ్యి మీద పెనం పెట్టేసుకొని ఆయిల్ వేసేసాను ఫ్రెండ్స్. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు, తర్వాత కరివేపాకు, ఇవి మూడు పోపులో వేసుకోవాలి. ఈ పోపు కొద్దిగా వేగాలి. పోపు వేగాక ఒక రెండు ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఈ పోపు అంతా బాగా వేగింది ఫ్రెండ్స్. ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. నేను ఆల్రెడీ మీకు గోర్చిక్కుడుకాయ కారం చూపించానండి, ఇది గోర్చిక్కుడుకాయ ఫ్రై అన్నమాట. మీకు గోర్చిక్కుడుకాయ కారం కావాలి అంటే, ఆ రెసిపీ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ షేర్ చేస్తాను, చూడండి ఫ్రెండ్స్. దాని ఆ కర్రీకి చాలా రెస్పాన్స్ వచ్చింది, అంటే కొందరు ఫ్రై కూడా అడిగారు, గోర్చిక్కుడుకాయ ఫ్రై చూపించండి అని అడిగారు ఆ రెసిపీ చూశాక. అందుకని ఈ రెసిపీ షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ ఆనియన్ ముక్కలు వేగేలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఇందులోకి ఫస్ట్ మిక్సీ జార్ తీసుకున్నాను ఫ్రెండ్స్, తర్వాత ఎండు కొబ్బరి వేస్తున్నాను, తర్వాత వెల్లుల్లి, ఇవి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఒక మనము గుప్పెడు పప్పులు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో హాఫ్ కొబ్బరి ముక్కలు, ఒక రెండు గుప్పెలు పప్పులు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పప్పులు అవి మిక్సీ పట్టాక మళ్ళీ ఇందులో కారం పొడి, ఒక ఈ మేము వాడే కారం పొడి కొంచెం స్పైసీ తక్కువ ఫ్రెండ్స్, అందుకని నేను 3 స్పూన్స్ వేసాను. మీరు మీ ఇంట్లో కారం బట్టి వేసుకోవచ్చు అన్నమాట. కారం వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మొత్తం మిక్సీ పట్టుకోవాలి, మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా పౌడర్గానే మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇది పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆనియన్స్ అన్నీ బాగా మగ్గిపోయాయి, రెడ్డిష్ కలర్లోకి వచ్చాయి. తర్వాత మనం ఉడకబెట్టుకున్న మట్టికాయలను వేసుకోవాలి. వీటిని కూడా ఒక 1 మినిట్ వరకు బాగా మగ్గించాలన్నమాట. మొత్తం మిక్స్ చేసి బాగా ఒక 1 మినిట్ మూత పెట్టి మగ్గించుకోవాలి. ఆల్రెడీ ఉడికినాయి కానీ మళ్ళీ ఒకసారి ఒక 1 మినిట్ మగ్గించాలి ఫ్రెండ్స్ ఆయిల్లో. ఇప్పుడు మనం ఈ గోర్చిక్కుడుకాయలను ఉడికేటప్పుడు కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టింటాం కదా ఫ్రెండ్స్, అది చూసుకోవాలి. మళ్ళీ తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇందులో, అది చూసుకోవాలన్నమాట. కొద్దిగా చూసుకొని వేసుకోవాలి. నేను కొద్దిగా వేసాను అప్పుడు, అందుకని ఇప్పుడు కొద్దిగా ఎక్కువ వేస్తున్నాను. ఈ గోర్చిక్కుడుకాయలని మా సైడు మట్టికాయలు అని కూడా పిలుస్తారు ఫ్రెండ్స్, ఒక్కొక్క ప్రాంతంలో ఒక విధంగా పిలుస్తారు. కానీ ఇది చాలా హెల్తీ రెసిపీ. మనకి ఏదైనా ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గిన మన బాడీలో ఫస్ట్ ఈ కర్రీ తింటే చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది ఫ్రెండ్స్.
మన ప్లేట్లెట్స్ కౌంట్ పెరగడానికి ఈ గోరుచిక్కుడుకాయ ఫ్రై, ఏదైనా ఏ రెసిపీ అయినా గోరుచిక్కుడుకాయ తింటే మంచి రిజల్ట్ ఉంటుంది అన్నమాట. ఎస్పెషలీ జొన్న రొట్టెలోకి సూపర్ కాంబినేషన్ ఫ్రెండ్స్. మనకి గుత్తి వంకాయ ఎలానో అలానే జొన్న రొట్టెలోకి గోరుచిక్కుడుకాయ ఫ్రై అంత ఫేమస్ అన్నమాట మా రాయలసీమలో. ఇది ఒక 1 మినిట్ మగ్గేంత వరకు మూతపెట్టేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు 1 మినిట్ తర్వాత చూద్దాం ఫ్రెండ్స్ ముద్దెడ్చి. ఈ విధంగా ఒక 1 మినిట్ గోరుచిక్కుడుకాయ అంతా బాగా మగ్గిపోయింది. ఆయిల్లో కొద్దిగా ఆయిల్లో మగ్గాలి ఫ్రెండ్స్. తర్వాత మనం ఈ పౌడర్ తయారు చేసుకున్నాం కదా, ఇది వేసుకోవాలి. ఈ మసాలా ఎంత ఉంటే అంత టేస్ట్ ఫ్రెండ్స్ ఈ కర్రీకి, ఎక్కువైనా పర్వాలేదన్నమాట. ఈ గోరుచిక్కుడుకాయ ఫ్రైకి ఈ మసాలా ఎక్కువ ఉండాలన్నమాట. సిమ్లో పెట్టుకొని మనం ఇదంతా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా అంతా బాగా ఈ గోరుచిక్కుడుకాయకి పట్టాలి. అలా మిక్స్ చేసుకోవాలి, సిమ్లో పెట్టుకొని మనం ఇదంతా మిక్స్ చేసుకోవాలి. మనకి ఈ మసాలా వల్లే చాలా టేస్ట్ ఫ్రెండ్స్ ఈ కర్రీ. అంటే ఎక్కువ మసాలాలు అంటే ఎక్కువ ఘాట్ మసాలాలు ఏం లేవు, ఓన్లీ కొబ్బరి పప్పులు కారపొడి ఇవే ఫ్రెండ్స్, వెల్లుల్లి. ఇవి మన కొబ్బరి అనేది మనం చాలా మంచిది కదా ఫ్రెండ్స్ మనకి. నా వంటల వీడియోలు మీరు చూడాలనుకుంటే నా ప్లేలిస్ట్లో ఉన్నాయి ఫ్రెండ్స్. నా వీడియోలో ప్లేలిస్ట్లోకి వెళ్తే వంటల కుకింగ్ వీడియో సపరేట్ ఉన్నాయి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు. అలాగే ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ వరకు సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. ఈ విధంగా 2 మినిట్స్ తర్వాత చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, 2 మినిట్స్ తర్వాత బాగా మగ్గిపోయింది గోరుచిక్కుడుకాయ ఫ్రై. ఈ విధంగా మనం గోరుచిక్కుడుకాయ ఫ్రై అనేది చేసుకున్నాం ఫ్రెండ్స్, రెడీ అయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. టేస్టీ టేస్టీ గోరుచిక్కుడుకాయ ఫ్రై రెడీ. ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.